గోవా అనగానే మనకు బీచ్లు, సుందరమైన ప్రకృతి మనకు కనబడుతుంది. నేను కూడా గోవాకి ప్రయాణమయ్యాను, అవి మీతో పంచుకోవాలని మీ ముందున్నాను. అయితే నేను నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నా ప్రయాణాన్ని కొనసాగించాను. రుందా స్టేషన్ వరకు ట్రైన్లో ప్రయాణించాను. అయితే నాంపల్లి స్టేషన్ నుండి లుందా స్టేషన్ వరకు 17 గంటలు, ఏంటంటే ట్రైన్లో వెళ్తే ఆ ట్రైన్ జర్నీ బాగా, ఏంటంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్లు. అయితే లుందా స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ లుందా స్టేషన్ నుండి మనం కొంచెం దూరం ఏంటంటే వెళ్ళగానే మనకు లుందా స్టేషన్లో దిగగానే మనం ఒక ట్యాక్సీ అయినా లేకపోతే అక్కడ బస్సులో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే నేను అక్కడ ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళే మధ్యలో మాకు ఇలాంటి సుందరమైన మంచి అద్భుతమైన ప్రదేశం ఏంటంటే కనబడింది. అక్కడే దిగి ఆ ప్రకృతి అందాలను బాగా తిలకించాము. అయితే మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవరు అండ్ ఈ అద్భుతమైన ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అక్కడ నుండి మేము అక్కడ నార్మల్గా కర్ణాటక అక్కడ బస్సులో నుండి అంటే పనాజీకి వెళ్ళి మేము బుక్ చేసిన హోటల్కి డైరెక్ట్గా వెళ్ళాం. మా హోటల్ వ్యూ ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అయితే మా హోటల్ బుక్ చేసిన హోటల్ చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ముందే మాకు ప్లాన్ ఉంది కాబట్టి ఆ హోటల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో వాళ్ళే మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తూ ఉంటారు. అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కటి. మనం ముందుగానే డిసైడ్ చేసుకుని వెళ్తే ఫస్ట్ రోజు నేను కలిగడు బీచ్కు పోయినా కానీ అక్కడ ఎట్లుందంటే సూపర్గా ఉంది కలిగడు. మేము ఎక్స్పెక్ట్ చేయనే చేయలేదు నేను అసలు అంత మంది ఉంటారని. అయితే అక్కడ ఫారెన్ వాళ్ళు అండ్ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. అయితే అక్కడ సర్వీసెస్ అక్కడ ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉన్నది. అయితే ఇక్కడ అందరినీ నమ్మద్దు, ఏంటంటే తెలియని వాళ్ళను అసలే నమ్మద్దు. వాళ్ళు మంచి వాళ్ళని నువ్వు ఇట్లా నమ్మితే. ఇక్కడ ప్రతి ఒక్క సీన్ సూపర్గా ఉంటుందండి. లొకేషన్ అంటే కేవ్ కేక, ఎందుకంటే అక్కడ పడవ. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ గోవా ఏంటంటే నార్మల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా మనసులు, చాలామంది మన వద్దకు వచ్చి అది కావాలా ఇది కావాలని అడుగుతారు. అడిగితే మీరు మాత్రం వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే మీకు ఏంటంటే తెలిసిన ఏజెన్సీనే. ఏంటంటే మా ఇక్కడ ఫారెన్స్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఈ బీచ్కి. ఇందులో వాళ్ళ ఫారెన్స్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల బీచ్కు చాలా కథ వస్తుంది, ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ బీచ్లో ఉన్నంత సేఫ్ సూపర్ అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే సూపర్ ఏంటంటే లొకేషన్, అక్కడ సూర్యుడు అంటే అస్తమిస్తున్నప్పుడు ఏంటంటే సముద్రాన్ని చూస్తుంటే ఎంత సూపర్ ఉంటుందంటే బాగంటే బాగుంటుంది. ఆ టైంలో ఇటు బోటింగ్స్ అండ్ ఏంటంటే ప్యారాషూట్స్తోని ఏంటంటే స్పోర్ట్స్ స్విమ్మింగ్ చేస్తూ ఆ సౌండ్స్కి సూపర్ అనిపిస్తుంది. అయితే మీరు ఒకవేళ గోవాకి వెళ్తే ఏం చేయాలంటే ముందుగానే మీరు ఎలా వెళ్ళాలో నిర్ణయించుకోండి, ఏ హోటల్లో ఉండాలో అనేది కూడా నిర్ణయించుకోండి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాక చూద్దాం అనుకుంటే ఏంటంటే పప్పులో కాలేసినట్టే ఉంటుందండి. నా పరిస్థితి కూడా అలానే అయింది. అందుకే మీకు చెప్తున్నాను, గోవా వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ముందే ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అవన్నీ ఫస్ట్ నిర్ణయించుకున్న తర్వాతనే వెళ్ళండి. కలిగడు బీచ్ చూసిన తర్వాత షాపింగ్ అనేది బయలుదేరాం బయటకి. చాలా షాపింగ్లో కూడా చాలా ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉంటుందండి, మీకు అవసరమైతేనే కొనండి లేకపోతే. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము అంటే బాగా బీచ్కి వెళ్ళామండి. బాగా బీచ్ ఎలా ఉందండి, సూపర్గా ఎక్సలెంట్. ఇందులో గోవాలో ఫేమస్ బీచ్లలో బాగా బీచ్ కూడా సెకండ్ ఇది. అయితే బాగా బీచ్లోకి వెళ్తే ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే అక్కడ చాలామంది ఫారెన్స్ ఎక్కువగా ఉంటారు. బాగా అంటే బాగా జనాభా ఉంటుంది, బాగా అంటే బాగా జనాభా ఉంటుంది. సెక్యూరిటీ కూడా బాగా టైట్గా ఉంటుందండి. అక్కడ ఇక్కడ ఉన్న ఏంటంటే ప్లస్లు ఏంటంటే మనం అల్కహాలు బీచ్లోనే తీసుకుని వచ్చి ఎంజాయ్ చేయాలి. నాకు గోవాలో నచ్చిందంటే ఇది సాయంత్రం పూట ఏంటంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ సముద్ర కిరాటాలు ఒక్కటి రావడం ఆ సౌండ్ చాలా అంటే మొత్తం చూడండి.
చూశారు కదా ఇంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మరి ఎట్లుంటుందంటే పక్కకు ఉంటే దీన్ని పక్కనే వైన్ షాపులు అలకాలు ఏంటంటే బార్స్ అండ్ రెస్టారెంట్ పక్కనే ఉంటాయండి. ఆ పక్కనే మనం ఏంటంటే ఫుడ్కి కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే మనం ఇక్కడ నుండి తెలంగాణ నుండి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ భోజనం చేయాలి, అలకాలు అలకాలు తాగాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అందుకే మనం బయటనే తీసుకుని వస్తే బాగుంటుంది. అయితే తక్కువ ఖర్చులు వెళ్ళిపోవాలంటే మనం బయట ఆల్కహాల్ లోకి షాపులోనే తీసుకొని ఇక్కడికి వచ్చి డ్రింక్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ డే మేము అశ్విన్ బీచ్కి వెళ్ళామండి. బైక్స్ని రెంట్ తీసుకున్నాం, బైక్ రెంట్ తీసుకొని అశ్విన్ బీచ్కి వెళ్ళాం. అశ్విన్ బీచ్ మా హోటల్ నుండి అశ్విన్ బీచ్కు వెళ్తున్న రూట్లో ఇలా ఉంటుందండి ఇవన్నీ మొత్తం. ఇంకా మధ్యలో ఇది హైలైట్ ప్లేస్ అండి, మధ్యలో మీకు కనబడుతుంది ఇక్కడ ఏంటంటే కేరళలో కుట్టదు, చాలా అద్భుతంగా ఉంటుంది వాటర్. ఇక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు. ఇది నాకు బెస్ట్ నచ్చిన ప్లేస్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదండి. ఇక్కడ ఇక్కడ గోవాలో ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఓన్లీ బీచ్లో ఉండే అనుకున్నా కానీ నదిలాగా చెట్లు మస్తు ఏంటంటే ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ బోటింగ్ చేద్దాం అనుకున్నా కానీ డ్యామ్ సరిపోక ఇక్కడ నుండి ఏంటంటే తొందరగా వచ్చేసామండి. అంటే బీచెస్ అండ్ నైట్ క్లబ్లకి బాగా ఫేమస్ కదండి, అందుకే ఇక బీచ్లకు మొత్తం తిరిగినాక తర్వాత నైట్లో నైట్ క్లబ్లోకి నైట్ క్లబ్ అంటే అక్కడ ఏంటంటే ఓపెన్ నైట్ క్లబ్స్ ఉంటాయండి, అందులోకి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. అయితే వాళ్ళ డెకరేషన్ సూపర్గా ఉంటుందండి, బయట అట్మాస్ఫియర్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయాలంటే ఇక్కడేనండి గోవా. అంత అల్కహాల్ కూడా చాలా చీప్గా ఉంటుంది, బాగా అంటే బాగా తక్కువ ఉంటుంది. ఏంటంటే